నమస్కారం. మునుపటి రెండు వీడియోస్లో మనం దత్తాంశం అంటే ఏంటి, కేంద్రీయ స్థాన విలువలు, అందులో అంకగణిత మధ్యమము, మధ్యగతము, బహుళకము మరియు పౌనఃపున్యం గురించి తెలుసుకున్నాము. ఆ రెండు వీడియోస్ చూడనట్లయితే ఒకసారి ఈ వీడియో చూసే ముందు రెండు వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు గురించి చూద్దాం. మొదటి ప్రశ్న: 100 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 20 మంది విద్యార్థుల మార్కులు ఇలా వచ్చాయి. అవి 93, 84, 97, 98, 100, 78, 86, 100, 85, 92, 55, 91, 90, 75, 94, 83, 60, 81, 95. ఈ ప్రశ్నలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 91 నుంచి 100 మరియు 81 నుంచి 90, ఇలా తరగతుల పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయండి. 2, బహుళక తరగతిని గుర్తించండి. 3, మధ్యగతపు తరగతులను గుర్తించండి. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. మొదటిది, ఇప్పుడు మనకి ఈ దత్తాంశంలో 20 మంది యొక్క మార్కులు ఉన్నాయి. వీటిని మనం పౌనఃపున్య విభజన పట్టికలో రాయాలి. కానీ మనకి పౌనఃపున్య విభజన పట్టిక తరగతుల వారీగా రాయాలి కాబట్టి మనం వర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక రాసుకుందాం. ఇప్పుడు మొదటిగా 51 నుంచి 60 మార్కులు వచ్చిన వాళ్ళ సంఖ్య 2, ఎందుకంటే 55, 60 రెండు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటి పౌనఃపున్యం 2 అవుతుంది. అలాగే 61 నుంచి 70 మధ్యలో మార్కులు ఏం లేవు, అందుకని వాటి యొక్క పౌనఃపున్యం 0 అవుతుంది. ఇదే విధంగా 81 నుంచి 90 వరకు మొత్తం 6 మార్కులు ఉన్నాయి, అందుకని వాటి యొక్క పౌనఃపున్యం 6 అవుతుంది. ఇలా మనము ప్రతి ఒక్క తరగతికి వాటి యొక్క పౌనఃపున్యము రాసుకున్నాము. దాని తర్వాత అదే విధంగా సంచిన పౌనఃపున్యం రాయాలి. అనగా మొదటిగా 51 నుంచి 60 వరకు సంచిన పౌనఃపున్యం 2 అవుతుంది. 61 నుంచి 70 వరకు మనకి పౌనఃపున్యం 0 కాబట్టి వాటి యొక్క సంచిన పౌనఃపున్యం కూడా 2 అవుతుంది. ఇదే విధంగా 81 నుంచి 90 వరకు సంచిన పౌనఃపున్యము 2+3+6 అనే 11 అవుతుంది. అలాగే 91 నుంచి 100 యొక్క సంచిన పౌనఃపున్యము 11+9 అనగా 20 అవుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్క తరగతి యొక్క పౌనఃపున్యాలు గమనిస్తే 51 నుంచి 60 అనే తరగతికి పౌనఃపున్యం 2, 81 నుంచి 90కి 6, 71 నుంచి 80కి 3, 91 నుంచి 100కి 9 అనగా ఈ వన్నిటిలో 9 అనే సంఖ్య ఎక్కువ. అందుకని 91 నుంచి 100 తరగతి యొక్క పౌనఃపున్యం 9 కావడం వలన అది బహుళక తరగతి అవుతుంది. మనము ఇప్పటి వరకు ఈ ప్రశ్నలో పౌనఃపున్య విభజన పట్టిక రాసుకున్నాము, అలాగే బహుళక తరగతిని కూడా చూసాము. ఇప్పుడు ప్రశ్నలో 3వ భాగంగా మధ్యగతపు తరగతులను గుర్తించాలి. మధ్యగతము అంటే దత్తాంశంను ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్య రాశిని మధ్యగతం అంటారు. కావున 20 మంది విద్యార్థుల యొక్క మార్కులను ఆరోహణ క్రమంలో రాసినట్లయితే 55, 60, 71 అలా 20 మంది విద్యార్థుల మార్కులు ఆరోహణ క్రమంలో రాసుకోవచ్చు. ఇప్పుడు విద్యార్థుల యొక్క సంఖ్య 20 అంటే సరిసంఖ్య. సరిసంఖ్య గల దత్తాంశం ఉన్నప్పుడు వాటి యొక్క మధ్యగతము కనుక్కోవడానికి సూత్రము 82 మరియు 82+1 రాశుల యొక్క సరాసరి అవుతుంది. కావున మన దత్తాంశంలో 82 అంటే 20/2 అంటే 10వ రాశి మరియు 11వ రాశి యొక్క సరాసరి అనగా 86 మరియు 90 యొక్క సరాసరి 88 అవుతుంది. కావున దత్తాంశం యొక్క మధ్యగతము 88. ఇప్పుడు ఈ 88 అనేది 81 మరియు 90 తరగతి చెందింది. కావున 81, 90 అనేది మధ్యగత తరగతి అవుతుంది. ఇప్పుడు మనకి ఏ సూత్రం ఆధారం లేకుండా డైరెక్ట్గా పట్టిక చూసి కూడా మధ్యగత తరగతి కనుక్కోవచ్చు. అది ఎలా అంటే, మన దగ్గర మొత్తం 20 రాశులు ఉన్నాయి. కావున మధ్యమ రాశి 10వ రాశి అవుతుంది. మీరు ఈ పట్టికలో సంచిన పౌనఃపున్యం చూసినట్టయితే 71 నుంచి 80 తరగతికి సంచిన పౌనఃపున్యం 5 ఉంది. అలాగే 81 నుంచి 90 తరగతికి సంచిన పౌనఃపున్యం 11 ఉంది. కావున 10వ రాశి అనగా 81 నుంచి 90 తరగతికి చెందింది, అందుకని మధ్యగత తరగతి 81 నుంచి 90 అవుతుంది. ఇప్పుడు మనం 2వ ప్రశ్న చూద్దాం. ఆరోహణ క్రమంలో ఉన్న దత్తాంశము 7, 10, 15, 15, x, y, 27, 30, 40
యొక్క మధ్యగతము 17. ఈ దత్తాంశమును 50 అను రాసిన చేర్చక మధ్యగతము 18 అవుతుంది. మనం ఇప్పుడు ప్రశ్న చూసినట్లయితే దత్తాంశంలో ఎక్స్ వై విలువలు మనకు తెలియదు, ఇంకా దత్తాంశంలో 50ని చేర్చితే మధ్యగతం 18 అవుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఎక్స్ మరియు వైలను కనుగొనడం మరియు 50 అను రాసిన చేర్చిన తరువాత దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమము మీన్ బహుళకము మోడ్ కనుక్కోవాలి. మొదటిది, ఇప్పుడు దత్తాంశంని మనం పరిశీలిస్తే 7, 10, 15, 15, ఎక్స్ వై 27, 30, 40 అనగా మొత్తం 9 రాశులు ఉన్నాయి. 9 అనేది బేసి సంఖ్య కావడంతో మనకి సూత్రం ప్రకారం మధ్యమ రాశి n+1/2 అవ రాశి అవుతుంది. అనగా 9+1/2 అంటే 5వ రాశి మనకు మధ్యమ రాశి అవుతుంది. ఇప్పుడు మనకి ప్రశ్నలో మధ్యగతము 17 ఇచ్చాడు, అంటే మధ్యమ రాశి 5వ రాశి, అందువలన ఎక్స్ యొక్క సంఖ్య 17 అవుతుంది. అనగా ఈ దత్తాంశం యొక్క మధ్యగతము మీడియన్ x=17. ఇప్పుడు మనకి రెండవ భాగంలో దత్తాంశంలో 50 అని రాశిని చేర్చగా మధ్యగతం 18 అవుతుంది అని అన్నాడు. అలా అయినచో అంకగణిత మధ్యమము మరియు బహుళకము కనుక్కోవాలి. ఇప్పుడు ఈ దత్తాంశాన్ని చూసినట్లయితే 7, 10, 15, 15, ఎక్స్ వై 27, 30, 40, 50 అనగా మొత్తం 10 రాశులు ఉన్నాయి. 10 అనేది సరి సంఖ్య కావడంతో దాని యొక్క మధ్యమ రాశి సూత్రము n/2 అవ మరియు n/2 మరియు n/2+1 యవ రాశుల సరాసరి అవుతుంది. అనగా ఇప్పుడు మనకి ఎక్స్ విలువ 17 అని ఇందాకనే తెలుసుకున్నాము. అందుకని ఇప్పుడు మధ్యగతము 10, 18 అన్నాడు. 10 సంఖ్యలు ఉన్నప్పుడు మధ్యగతము 18 అన్నాడు. అంటే ఇక్కడ 10 అనేది సరి సంఖ్య, అందుకని మనకి మధ్యగతము x+y/2 అవుతుంది. x+y/2 మనకి ప్రశ్నలో 18 ఇచ్చాడు, కావున x అనేది 17 కావడంతో ఇంకా మనకి x+y/2=18. x+y=2×18 అంటే 36. మనకి ఎక్స్ 17 అని తెలుసు కాబట్టి y=36-17 అంటే 19. అంటే ఇప్పుడు మనకి x, y రెండు వాల్యూస్ తెలిసినాయి. ఇప్పుడు మనకు దత్తాంశం మొత్తం పూర్తయింది, అంటే అంకగణిత మధ్యమము మరియు బహుళకము మాత్రం కనుక్కోవాలి. అంకగణిత మధ్యమము సూత్రం ప్రకారం రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అంటే 7+10+15+17+19+27+30+40+50/10 అనగా అంకగణిత మధ్యమము x̅=23 వస్తుంది. అలాగే బహుళకము 15, ఎందుకంటే 15 రెండు సార్లు వచ్చింది. సారాంశం, ఈ విధంగా దత్తాంశం యొక్క మధ్యగతము కనుక్కోవడానికి ముందుగా అది సరి సంఖ్య లేదా బేసి సంఖ్య అని చూసుకోవాలి. ఒకవేళ సరి సంఖ్య అయితే n+1/2 అవ రాశి మధ్యమ రాశి అవుతుంది. అదే బేసి సంఖ్య అయితే n/2 అవ రాశి మరియు n/2+1 అవ రాశి యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. ధన్యవాదాలు.